నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నేను సుజాత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మహబూబ్ నగర్ పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తాం, మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం జింకలపల్లి గ్రామంలో చోరీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల ప్రాజెక్టు 6D కాల్వకు వారబందీ లేకుండా నీటిని విడుదల చేయాలని ఆత్మకూరు MRO కార్యాలయం ముందు రైతుల ధర్నా. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం జింకలపల్లి గ్రామంలో శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటి యజమాని తెలిపిన వివరాల ప్రకారం 4 గంటల సమయంలో ఈ చోరీ జరిగినట్లు అనుమానిస్తున్నారు. గత రాత్రి కుటుంబ సభ్యులు ఇంటి మిద్దె మీద నిద్రిస్తుండగా తెల్లవారుజామున తన తల్లి ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉందని గమనించి అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో DSP యాదగిరి, CI వెంకటరామయ్య, SI కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 35 తులాల బంగారం, 1/2 కిలో వెండి, 35,000 నగదు చోరీకి గురి అయినట్లు పోలీసులు తెలిపారు. కాలము ఒకసారి డస్ట్బిన్ ఊళ్ళో ఎవరి ఇటిక్యాల మండలం జింకలపల్లి గ్రామంలోని శివకామారి ఇంట్లో రాత్రి అంటే 30/3/2021 రాత్రి శివకుమార్ రెడ్డి అండ్ వాళ్ళ ఫ్యామిలీ లంచ్ చేసుకున్న డిన్నర్ చేసుకున్న తర్వాత కింద ఇంట్లో తల వేసుకొని పైన పడుకున్నారు. ఎల్లారజామున 4:30 ప్రాంతంలో శివకుమార్ రెడ్డి వాళ్ళ మదరు సుప్రియా లేచి కిందకి చూసే వరకు లాక్ అన్నీ ఓపెన్ చేసి ఉండడం వల్ల చూసుకున్న వరకు ఇంట్లో ఎవరు గుర్తు తెలియని దొంగలు ఆ లాక్ బ్రేక్ చేసి బీరువాను బ్రేక్ చేసి ఆ బీరువాలో ఉన్న గోల్డ్ సిల్వరు సుమారు 25,000 క్యాష్ దొంగిలించడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మేము సంఘటన స్థలంలో రావడం జరిగింది. అన్ని క్లూస్ కూడా మేము చూస్తున్నాము. క్లూస్ టీమ్ పిలిపించినాము. డాగ్ స్క్వాడ్ వచ్చింది. టీమ్స్ ఏర్పాటు చేసి ఈ కేసును చేయించడానికి మేము ప్రయత్నం చేస్తాము. కేసు నమోదు చేసుకున్నాము. DSP సార్ కూడా సీన్లోకి వచ్చిండు. ఫర్దరు డెవలప్మెంట్స్ ఏమంటే మీకు చెప్తాము.
మహబూబ్ నగర్ జిల్లా కోల్కొండ మండలంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కృష్ణ అధ్యక్షతన సంత బజార్ వేలం నిర్వహించారు. ఈ సంత బజార్ వేలంలో 5 మంది పోటీ పడగా కోయల్కొండ గ్రామానికి చెందిన అబ్బు చౌస్ 6,21,500 రూపాయలకు దక్కించుకున్నారు. వేలం పాటలో వచ్చిన 6,21,500 రూపాయల నిధులను గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులకు ఖర్చు చేయడం జరుగుతుందని సర్పంచ్ తెలిపారు. సోమవారం రోజు ప్రతి గంపకు గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన రుసుమును వసూలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఖాజా నవాజ్, ఎంపీటీసీలు ఆంజనేయులు, రోజా జగన్ గౌడ్, గ్రామ పెద్దలు మహేందర్ గౌడ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా బాలవర్గం అందరు కూడా మాట్లాడుకుని మీ అందరు చర్చించి పాత పోలీసు వరకు కూడా రోడ్డుకు ఇరువైపులా క్లీన్ చేసి మురం వేయించి అంత చేసి కూడా 2 వారాలు 3 వారాలు కూడా మా గ్రామ పంచాయతీ పాలకవర్గం అంతా కూడా అందరు నిలబడి చూసిండ్రు. అందరు సహకరిస్తేనేది ఒక వారం ఉన్నాం, 2 వారాలు ఉన్నాం, తినకుండా కూడా ఉన్నాం మీకు తెలుసు. కంప్లీట్గా ఇంత లేస్తే అమౌంట్ 24 గంటల్లోపు ఇప్పుడు 10 గంటల అవుతుంది, రేపు 10 గంటల లోపు తప్పనిసరిగా 50% డబ్బులు చెల్లించాలి. మిగతా 50% డబ్బులు 3 నెలలకు 25%, 3 నెలలకు 25% అంటే డిసెంబర్ 31 వరకే చేయాలి. గతంలో ఉంది కదయ్యా, మేము ఇస్తాం 31 మార్చి వరకు కూడా కాలం నచ్చిపోయినాయి అని కాదు, తప్పనిసరిగా ఆ విధంగా నియమం పాటించి ఇస్తామంటే ఇవ్వాలి. తర్వాత చెక్కులు కూడా సార్ 2 చెక్కులు 3 చెక్కులు 371,800 రూపాయలకు సగటున, ఎందుకంటే కరోనా ఉన్నందుకు తగ్గించడం జరిగింది. పోయినసారి 6 నెలలకే 2 లక్షల పైన ఉండేది కాబట్టి ఇప్పుడు ఇంకా కరోనా సిస్టమ్ ఉంది కాబట్టి జరగబోయే కూడా ముందర వీళ్ళ పండుగ జరుగుతుందా జరగదని కూడా అనుమానాలు ఉన్నాయి. దాన్ని బట్టి ఎందుకంటే ఒకవేళ అన్ని ఈరోజు నుంటే మన సంతాపాదాలు చాలా పెరగడం జరిగింది పెద్దగా ఈ కరోనా వల్ల. ఎందుకంటే స్వయం ఉపాధి కోసం ఎక్కువగా మన మండలంలో ఉన్న వ్యవసాయదారులందరూ కూడా ఈరోజు వాళ్ళ రోజు కడవడానికి ఏదో చిన్నగాడికి 1 గుంటలా 2 గుంటలా 3 గుంటలా వేసి ఈరోజు ఆకుకూరలు కాయకూరలు పండించి ఈరోజు స్వయం ఉపాధి పైన బాగా శ్రద్ధ చూపిస్తున్న రైతులు ఈరోజు. వాస్తవానికి ఎప్పుడు కూడా ఇంత సంత మన కొనుగోలు జరిగిపోయేది. మనకు కూడా ఏంటంటే బస్ స్టాండ్ కానీ పట్టుకుని చౌరస్తా వరకు ఎక్కడ ఒక పీర్ల పండుగ వాతావరణం ఈరోజు సోమవారం కనిపిస్తుంది. కాబట్టి దయచేసి మనం ఏంటంటే ఇక్కడ మొత్తం ఊరు రాను రాను అందరంతా మొత్తం చౌరస్తకు పోతుంది అనేది, ఊరంతా మన పాడుపడిపోతుంది కాబట్టి మళ్ళీ యథావిధిగా మన ఊర్లో కావాలని మన పాలక గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరూ కూడా నిర్ణయం చేసి ఊరిని పాడపడకుండా కూడా. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన బిల్లుల కోసం మధ్యాహ్న భోజన కార్మికులు మండల కేంద్రంలోని ఎంఆర్సీ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. మండలంలోని 12 ఉన్నత పాఠశాలలో దాదాపు 2,000 మంది విద్యార్థులకు వడ్డించిన బిల్లులు, దాదాపు 5 నెలలకు సంబంధించిన బిల్లుల కోసం ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై మండల విద్యాధికారిని వివరణ కోరగా బిల్లులు రాని మాట వాస్తవమని, బిల్లు చేసి వివరాలు పంపడం జరిగింది, వస్తే వారి వ్యక్తిగత ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని వారు తెలిపారు. దాంట్లో బ్యాగ్ ఇవ్వండి. ఎంత పైసా నీ ఆయ అబ్ తక్ హమే ఖర్చా కర్కో పకాయి ఘర్ మే ఖర్చే వాలన్ సే బహుత్ తగాదా హువా యే తక్ కరుణా రహే తో భీ పకా కో రఖీ బచ్చన్ కో సైజ్ కులాయ మత మరో 50 కిలో 500 బీస్ బచ్చన్ కో కితే పకాతే రోజ్ కు రోజ్ 60 కిలో పకాతి 2019 సే ఆనా హే 2019 సే ఏ కృపయా నీ ఆయ ఏ కృపయా నీ ఆయ ఫిర్ కైసా పకా రే ఖర్చా కర్కో పకా రీ ఫిర్ క్యా బోల్ రే మోల్సా మోల్సా బోన్ ఇలాగా లేని కోయి బిన్ ఇలాగా లేని ఉపర్ సే నీ హే బకో బబి ఎం యో సబ్ క్యా బోల్ రే ఎం యో సబ్ ఉదర్ సే నీ ఆ రి మా హమే క్యా కర్నో బోల్ రీ అబ్ తక్ నీ ఆయ ఖర్చా వాలా ఘర కుజి డాల్ నా కై అచ్చా ఆప్ కే నామ్ క్యా నామ్ హై సలీమా బేగమ్ సలీమా బేగమ్ ఠీక్ హై స్కూల్ లో వంట చేస్తా నేను 2019 కాడి నుండి నాకు బిల్లులు రాలేదు. 830 పిల్లలకు భోజనాలు పెడతా నేను.
ఏ గ్రామం ఇది? మద్దూరు మండలం మద్దూరే, గ్రామం మద్దూరే. హై స్కూల్ లో చేస్తారు? హై స్కూల్ లో చేస్తాం. పిల్లలు ఎంత మంది ఉన్నారు? 830 మంది. మరి ఎన్ని రోజులు పెండింగ్ ఉంటే ఏమనలేవు అమ్మా, ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అని చెప్పిండ్రు. మాకు ఎవరు చెప్పిండ్రు? మీకు ఎంఈఓ సార్ చెప్పిండు, హెడ్ మాస్టర్ చెప్పిండు, అందరు చెప్పిండు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు ఎంఈఓ సార్? ఇప్పుడు ఏమంటారు వస్తాయి అంటున్నాడు. మరి ఎట్లా చేస్తున్నారు మీరు? ఏమో చెప్పనికి లేదు పరిస్థితి. నిన్న అప్పుల పాలయ్యి పుస్తెల తాడు అమ్మి పెట్టిన నేను. మద్దూరు మండలంలో ఉన్నటువంటి మొత్తం 75 పాఠశాలలు ఉన్నాయి. దాంట్లో దాదాపు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి దాదాపు ఒక 5 నెలల పెండింగ్ ఉంది బడ్జెట్ మిడ్ డే మీల్స్ వల్లది. అయితే గత 21 జనవరిలో బడ్జెట్ అలాట్మెంట్ అయిన తర్వాత 11 జనవరి 2021లో బిల్స్ సబ్మిషన్ చేసినాం. ఇప్పటిదాకా బడ్జెట్ రానందుకు వంట ఏజెన్సీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈరోజు మండల ఆఫీసులో కూడా ధర్నా కూడా చేయడం మొదలుపెట్టింది. మరి ప్రభుత్వ పరంగా మాకు పై అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం, కానీ మనకి ఇంకా చాలా ఇబ్బందులు గురవుతుంది కాబట్టి ఇది తెలియజేస్తుంది. సార్ వాళ్ళు 2019 నుంచి అని చెప్తున్నారు కదా? 19 నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి 5 నెలలు. ఈ నెల మొన్ననే స్టార్ట్ అయింది కదా బళ్ళు. వాళ్ళు ఒకటి ఏం చేసిందంటే 9th 10th మాత్రం 5 నెలల బడ్జెట్ వచ్చేసింది, అది బిల్ చేసినాం, ఇంకా బడ్జెట్ వాళ్ళ అకౌంట్లోకి రాలేదు. అది వాస్తవమే. ఎన్ని స్కూల్ ఉన్నాయి సార్ మొత్తంగా? దాదాపు 75 స్కూల్ ఉన్నాయి మన హై స్కూల్ మొత్తం మండలంలో. ఇంకా వాళ్ళకి సంబంధించిన హానోరియం అయితే పూర్తి అయిపోయింది, మార్చి వరకు ఇచ్చేసినాం. తర్వాత ఎగ్గు బిల్లు చూసినట్లయితే 1 నుంచి 8 వరకు 3 నెలలు రావాలి, జనవరి ఫిబ్రవరి మార్చి లాస్ట్ ఇయర్. ఓకే సార్. మహబూబ్ నగర్ పట్టణంలోని పెద్ద చెరువు, కొత్త చెరువులను కృష్ణా జలాలతో నింపుతామని, 2 చెరువులు కృష్ణా జలాలతో సందడి చేసిన నాడే తనకు నిజమైన సంతోషం కలుగుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే దాదాపు 70% పూర్తయ్యాయని, ఈ వారంలోనే సీఎం కేసీఆర్ ను కలిసి దీనిపై ఆమోదం తీసుకుని నిధులు మంజూరు చేయిస్తానని ఆయన వివరించారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కౌన్సిల్ 2021-2022 బడ్జెట్ ను మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహ్ను ఈ రోజు కౌన్సిల్లో ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. పాలమూరు పట్టణంలో భూగర్భ డ్రైనేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. పాలమూరు పట్టణ శివారులోని 4 వైపుల కృష్ణా జలాల కాల్వలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపారు. దేవిటిపల్లి వద్ద డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద నల్ల కలెక్షన్లు 2 రోజుల్లో పూర్తి చేస్తానని, త్వరలోనే పేదలకు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ పవార్ నందలాల్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, కౌన్సిల్ సభ్యులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మిగతా అందరి సమన్వయంతో ఈరోజు మహబూబ్నగర్ పట్టణం గురించి ఎక్కడ ఏ జిల్లా పోయినా లేదు, మహబూబ్నగర్ పట్టణానికి మీ ఇంటికి ఏ ఒక్క వ్యక్తి వచ్చినా కనీసం ఒక్క మాటనైనా ప్రశంసించకుండా పోయే పరిస్థితి ఎవరికి కూడా ఉండదు. ఎవరైనా ప్రశంసిస్తలేరంటే వాళ్ళకు గుండ్లు కుతంత్రాలు రకరకాల అలిగేషన్స్ ఈర్ష్య ద్వేషాలు ఉన్న వ్యక్తులు తప్ప మనిషి ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా అనుభవిస్తున్న ప్రతి మనిషి కూడా ఇంట్లో భార్య కావచ్చు చెల్లి కావచ్చు అనుభవిస్తున్న ప్రతి మనిషి కూడా ఇలా సంతోషంగా నాటికి నేటికి అనేది ఎంతో తేడాతో ఈ మహబూబ్నగర్ పట్టణం అనేది శరవేగంగా అభివృద్ధి చెందుతూ ముందుకు పోతా ఉంది. కొంతమంది మన ముఖ్యమంత్రిని ఎన్నో రకాలుగా మాట్లాడుతున్న పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం ఒక మర్యాదత సఖ్యతతో అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే లక్షణాలు మనకు ఉండాలి. ఎందుకంటే ఎంతో వెనుకబడి మన బాగున్నాను హైదరాబాద్కు సమాంతరంగా అభివృద్ధి చేసుకోవాలనేది మా లక్ష్యం. ఇలా భారతదేశంలోనే 2098 ఎకరాల్లో పార్క్ చేస్తున్నాం అంటే నేను హైదరాబాద్లో ఎప్పుడు మీటింగ్ పెట్టినా కూడా చాలా మంది అన్ని హైదరాబాద్ బాగున్నారు పాపం చూసే అన్ని పార్కులు డెవలప్ అవుతున్నాయి. జిల్లా మొత్తం కూడా మొట్టమొదట ట్యాంక్ బండ్ మనదే, దీన్ని చూసి ప్రతి ఒక్కరికి ప్రతి నియోజకవర్గానికి ట్యాంక్ బండ్ వచ్చింది. పార్క్ కూడా మొట్టమొదటి పార్క్ మనదే, మనం చూసి అదే ఫారెస్ట్ ల్యాండ్ కూడా తీసుకోవచ్చు అని చెప్పి అన్ని జిల్లాలు కూడా ప్రారంభం జరిగినాయి. ఇలా భారతదేశంలోనే అతిపెద్ద పార్క్ మనం చేస్తున్నాం. ఇలా అతిపెద్ద పార్క్ ఇంకా
ప్రతి సంవత్సరం అడుగులు వేస్తూ ముందుకు పోతా ఉంటుంది. హైదరాబాద్ నుంచి చాలా మంది మన భారత్కి వస్తూ ఉన్నారు, రైచూర్ నుంచి, గుల్బర్గ్ నుంచి వస్తున్నారు. భవిష్యత్తులో భారతదేశం నుంచి ఎవరైనా హైదరాబాద్ వస్తే కూడా ఈ పార్క్ వచ్చిపోయే విధంగా ఉండాలని చెప్పి ఒక్కొక్క సంవత్సరం యాడ్ చేసుకుంటూ మనం పోతా ఉన్నాం. మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం, అది త్వరలోనే మొన్ననే మీరు చూసిండ్రు భారతదేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రికల్ సెల్ కంపెనీ దేశంలో ఎక్కలేదు. ఫస్ట్ ఆ సెల్ కంపెనీ మన మౌద్నార్కి వస్తుంది. మన మౌద్నార్లో 100 ఎకరాల్లో 2,000 కోట్ల పెట్టుబడితో అగ్రిమెంట్ కూడా కంప్లీట్ అయినాయి. అగ్రిమెంట్ సంతకాలు కూడా చేస్తున్నాం. త్వరలోనే మరి దాన్ని ప్రారంభించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. మరి డ్యూటిపల్లి మౌద్నార్ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్లో 2,000 కోట్ల రూపాయలతో అది తొందరలోనే రాబోతూ ఉంది. మరి దాంతోపాటుగా ఇంకా అనేక ఇండస్ట్రీస్ కార్డర్స్ వస్తున్నాయి. మొత్తం రెసిడెన్షియల్ స్కూల్ కూడా 100 కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం. 100 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్ త్వరలోనే అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలని చెప్పి, మరి వీరన్నపేట ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఏం చేయాలని చెప్పి చాలా రోజులు ఆలోచన చేశా. చాలా రోజులు ఆలోచన చేసిన తర్వాత వీరన్నపేట అవతల ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావాలంటే అక్కడ ఏదైనా ఒకటి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏదైనా ఒకటి చేయాలనే ఆలోచనతో 100 ఎకరాల భూమిని రైతులతో మాట్లాడి వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఉచితంగా 100 ఎకరాలు తీసుకున్నాం. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 100 ఎకరాలు ఎక్కడ కూడా తీసుకోలేదు. వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళతో తీసుకొని వాళ్ళు బెనిఫిట్ చేయడం జరిగింది. 100 ఎకరాల్లో 670 ఇండ్లు కట్టుకుంటే దాదాపు అక్కడనే ఒక 100 కోట్లతో ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలని చెప్పి మైనార్టీ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి 100 కోట్లు శాంక్షన్ తీర్చుకున్నాం. టెండర్ కూడా అయిపోతుంది. మరి టెండర్ కంప్లీట్ కాగానే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పక్కన 100 కోట్లతో ఇన్స్టిట్యూషన్స్ పెట్టినట్లయితే రాను పోను రాకపోకల సౌకర్యం కలుగుతుంది. ఒక రోడ్డు కూడా వేయించినాం, బ్రహ్మాండమైనటువంటి రోడ్డు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వరకు రోడ్లు వేయించినాం. మరి రోడ్లు వేయకన్నా ముందు ఇల్లు కట్టకన్నా ముందు 500,000 ఎకరం ఉండేది, అక్కడ 500 గదములు దొరికేది. ఇవాళ 50 లక్షల కూడా దొరకట్లేదు. ఇలా వీరన్నపేట అంటే వీరన్నపేట భూముల కంటే ఒక గౌరవం పెరిగింది. రేపు 100 కోట్లతో రిజిస్ట్రేషన్ పెట్టినట్లయితే చాలా మంది వందల మంది సిబ్బంది అక్కడ పనిచేస్తారు. అప్పుడు వీరన్నపేటలో రెంటుకు న్యాయంగా తిరిగి పరిస్థితి వస్తుంది. ఈ నెలలోనే 100 కోట్లతో అక్కడ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం గ్యారంటీగా. దాంతో పాటుగా ఇంకా ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ వస్తే కూడా ఆ టీటి గుట్ట చిందర్ పరిసెట్ పెట్టి సమాంతరంగా ఒకవైపు కేసీఆర్ అర్బన్ పార్క్, ఒకవైపు మెడికల్ కాలేజ్, ఒకవైపు కలెక్టరేట్, ఒకవైపు ఆల్రెడీ 13 యూనివర్సిటీ ఉంది కానీ కొత్తగా కోర్టు ఇటు సైడ్ మళ్ళీ కోర్టు తెస్తున్నాం, కొంత డిస్ట్రిక్ట్ కోర్టు మారుస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వీరన్నపేటలో ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కొత్తగా పెట్టి నాలుగు వైపులా మౌనాకం విస్తరింపజేసి నాలుగు వైపులా సమాంతరంగా అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో మరి వాటర్ లైన్ వేయడం అని జరుగుతా ఉంది. మీరు అంటే తొందరలో అది అయిపోతుంది. ఓ ప్రాథమికంగా నిర్ధారణ వచ్చిన మీకు అందరూ తెలుసు, కొంతమంది పేపర్లో కూడా ఇవాళ వచ్చిండొచ్చు, డీటెయిల్గా వెళ్ళదు కానీ నేను అక్కడ ఇంకా ఈవినింగ్ వెళ్ళిన తర్వాత ఈఎన్సీతోన ఇరిగేషన్ అధికారులతో సీఈతో మీటింగ్ పెట్టాను. పెట్టిన మీటింగ్లు తన జిల్లా వ్యాప్తంగా మీటింగ్ పెట్టినా నా దృష్టిలో కొత్త చెరువును ట్యాంక్ బండ్ను కృష్ణా నది నీళ్ళతో నింపాలి, ఎట్లా నింపాలనే ఆలోచనతో పెట్టడం జరిగింది. దండం పెట్టినా సరే, ముఖ్యమంత్రి కాళ్ళు ముఖ్యమైనా సరే, నా జిల్లాకు వచ్చేటువంటి అన్ని కూడా ఖచ్చితంగా చేసుకుంటాను. బోయపల్లి చెరువుల నీళ్ళేసి బోయపల్లి చెరువు నుంచి చిందారపల్లి బోయపల్లి చెరువు నుంచి కొత్త చెరువు నింపుకుంటున్నాం. కొత్త చెరువును అల్గు నింపుకొని అల్గల్లించి ఆ కొత్త చెరువు అల్గు ద్వారా మొత్తం మన టీడీగుట్ట నుంచి పక్కల నుంచి మున్సిపల్ ఆఫీస్ పక్కల ఈ పక్కల నుంచి కృష్ణానది జలాలు గ్యారంటీగా మన పెద్ద చెరువులో వాడేటట్లు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది ప్రణాళిక సిద్ధం కాగానే డ్రైనేజ్ వాటర్ మొత్తం డైవర్ట్ చేసి ఆ నదిలో ఆ చెరువులో కలవకుండా బయటికి పోవడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన గిఫ్ట్ గ్యాలరీని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. హైదరాబాద్ తరహాలో ప్రజలకు అందుబాటులో తక్కువ ధరలో గిఫ్ట్ ఆర్టికల్స్ మరియు టాయ్స్, హోమ్ డెకర్స్, ఇతర సామాగ్రిని అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. నా పేరు శివకుమార్,
షాప్ పేరు గిఫ్ట్ గ్యాలరీ. అన్ని హోల్ రీజనబుల్ రేట్స్ ఉంటాయి. హోమ్ డెకర్ స్పెషల్, ఇక్కడ బుద్ధాలు ఉంటాయి. హోమ్ డెకర్ స్పెషల్, ఫ్లవర్ వాజెస్, ఫ్లవర్స్, చిన్న చిన్న ఐటమ్స్, చిల్డ్రన్ ఐటమ్స్, టాయ్స్, బెలూన్స్, బర్త్డే డెకరేషన్స్ అన్ని. తెలంగాణలో కోవిడ్ కారణంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ కళాశాలలు మూసివేయడంతో ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి దారుణంగా మారిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంతో ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ కళాశాలలు బోధిస్తూ వారు పొట్టపోసుకుంటున్న తరుణంలో ప్రభుత్వం వీటిని బంద్ చేయడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని అన్నారు. కరోనా పేరుతో పాఠశాలల్ని, కళాశాలల్ని మూసివేయడం మూలంగా అక్కడ ఉన్నటువంటి చాలిచాలని జీతాలతో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా కూడా వాళ్ళ జీవితాలన్నీ ఈరోజు బజారిన పడినటువంటి పరిస్థితులు ఉంది. ప్రభుత్వం ఆదుకోవట్లేదు. వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఆయా విద్యా సంస్థలు కనీసమైన జీతాలు ఇస్తున్నవంటే ఆ పరిస్థితిలో కనరనేటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క విద్యార్థులు చదువులకు దూరం అవుతుంటే ఆ విద్యార్థులకు చదువులు నేర్పినటువంటి గురువులు అన్నమో రామచంద్ర అని చెప్పేసి రోడ్డు మీద పడ్డటువంటి దుస్థితి దాపురించింది. అంటే దీనికి అంత కారణం ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనం. కరోనాని నియంత్రించాల్సినటువంటి ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు తీసుకోకుండా తన బాధ్యత నుండి తప్పుకునే క్రమంలోనే, ఈజీగా తప్పుకునేటందుకోసమే కరోనా పేరుతో కరోనాని సాకుగా చెప్పి ఈరోజు విద్యా సంస్థలను మూసినటువంటి దుస్థితి మనం చూసినాం. నిజంగా విద్యా సంస్థల్ని మూయకపోతే లక్షల మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళకు ఉపాధి ఉండే, ఒక పూట తినే ఒక పూట పస్తులుండో కాలం గడిచిపోయే పరిస్థితి ఉండే. ఆ ఈ ముయ్యడం మూలంగా లక్షల మంది ఇబ్బంది పడ్డారు. విద్యార్థులకంతా జ్ఞానం పెరగడమే కాదు, రకరకాలుగా వ్యాసనలకు గురవుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కేసీఆర్కు విద్యార్థి సంఘాలుగా ఒకటే చెప్పదలుచుకున్నాం, నువ్వు రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యా వైద్యం అన్నింటినీ కూడా మెరుగుపరుస్తామని హామీ ఏదైతే ఉందో ఆ హామీలన్నింటినీ కూడా ఈరోజు తుంగలు దొక్కినావు. విద్య కానీ, వైద్యం కానీ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ఆ బాధ్యతల్ని తప్పుకొని ఈరోజు నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లయితే దున్నపోతు అట్లనే ఉంటుందో ఈరోజు ప్రభుత్వం కూడా అదే మాదిరిగా ఉన్నది. తక్షణమే పద్ధతి మార్చుకొని పాఠశాలల్ని, కళాశాలల్ని ఓపెన్ చేయాలా? అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా జీతభత్యాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రైవేటు విద్యా సంస్థలకు ఉంటుంది, లేదా వాళ్ళు ఇయ్యని పక్షంలో ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి నీకు ఇష్టరాజ్యంగా రాష్ట్రం వచ్చింది కదా, నేను రాజునైనా కదా, నా ఇష్టం వచ్చినా నేను పాలించుకుంటా, ఏ వ్యవస్థనైనా నాశనం చేస్తా, ఏదైనా తీసేస్తా అని నీ విచ్చల విడితనంతో పాలన కొనసాగిస్తే, ఏదైతే తెలంగాణ ఉద్యమం విద్యార్థుల కేంద్రంగా, యూనివర్సిటీలను కేంద్రంగా చేసుకుని విద్యార్థులు ఎట్లయితే ఉద్యమించిరో, నేడు వచ్చిన తెలంగాణలో ఈ రాజు అయినటువంటి కేసీఆర్కు నియంతగా ఉన్నటువంటి సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రజా, విద్యార్థి లేదా నిరుద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్ళు తెరిచేంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలని, కలిసి వచ్చే నిరుద్యోగులందరినీ ఏకం చేసుకొని ఈ కేసీఆర్ కళ్ళు తెరిపించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మిత్రులందరికీ నమస్కారములు. మరి పాలమూరు జిల్లాలో గత 5 రోజులుగా అలు పెరగని ప్రణాళికబద్ధంగా పోరాటాలు చేయడం జరుగుతుంది. ఈరోజు విలేకరుల సమావేశంలో మరి ఫామ్ హౌస్లో పెగ్గేసుకునే కేసీఆర్కి పంతుల సమస్యలు పట్టవని మేము ఈరోజు గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ కోవిడ్-19 వల్ల సంవత్సరం 2 నెలలకు పైగా ఈరోజు ప్రైవేటు పాఠశాలలో, జూనియర్ కళాశాలలో, లేకపోతే డిగ్రీ యూనివర్సిటీలలో చెప్పే పంతులు ఈరోజు ఉపాధ్యాయ పథకమో, లేకపోతే కూరగాయలు అమ్ముకోవడమో, లేకపోతే రోడ్ల మీద బఠానీలు అమ్ముకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఆదుకునే పరిస్థితులు లేనే లేవు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా పంతులపైన వ్యవహరిస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఏమాత్రము రూపాయి అవినీతి లేనట్లు బతికే ఒకే ఒక్క రంగం అంటే ఒక అది పంతుల రంగం. అట్లాంటి ఉపాధ్యాయ రంగాన్ని ఈరోజు రోడ్డు మీద పడుతుంటే నువ్వు ఏ విధంగా చూస్తున్నావో
తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లు కావాలన్నా, లేకపోతే కలెక్టర్లు కావాలన్నా, కండక్టర్లు కావాలన్నా, ఆఖరికి అటెండర్లు కావాలన్నా కూడా ఒక పంతుల ద్వారానే అది చదువు సాధ్యం. అంటే చదువు చెప్పే పంతులనే నువ్వు ఈరోజు పట్టించుకోకపోతే మరి ఎంత దుర్భర పరిస్థితి మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ COVID-19 పేరుతో మరి వివిధ రంగాలకు రాయితీలు ఇస్తున్నారు, కానీ అధ్యాపకులను ఆదుకోవడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలుపవలసిన అవసరం ఉంది. మరి ప్రైవేటు పాఠశాలలో అదేవిధంగా కళాశాలలో పనిచేసే అధ్యాపకులను ఆదుకోవాలని రేపటి నుండి అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చాలా మరి ఉద్యమాలు చేస్తామని కూడా మేము కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. మరి విద్యాశాఖ మంత్రి వాళ్ళు అన్ని ప్రైవేట్ పాఠశాలలకు వెంటనే నోటీసులు ఇష్యూ జారీ చేసి వాళ్ళకి జీతాలు యథావిధిగా ఇవ్వాల్సిందిగా మరి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు రాము, AISF రాష్ట్ర సహాయ కార్యదర్శి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల ప్రాజెక్టు D6 కాల్వకు వారబంది లేకుండా నీటిని విడుదల చేయాలని ఆత్మకూరు MRO కార్యాలయం ముందు మెయిన్ రోడ్డుపై రైతులు రాస్తా రోకోకు దిగారు. అనంతరం రైతులు మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టు D6 కాల్వకు వారబందీ లేకుండా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వేసవి కాలం ప్రారంభం కావడంతో పంటలు ఎండిపోయే అవకాశం చాలా ఉందని, వెంటనే కాల్వ నుంచి నీటిని విడుదల చేసి రైతులకు ఆదుకోవాలని అధికారులను కోరారు. పంటలకు D6 కెనాల్ అనేది, నా పేరు దేవేంద్రం, ఆరేపల్లి మాది. D6 కెనాల్ కింద మా ఆయకట్టు. D6 కెనాల్ దాదాపు 7 ఊర్లకు పారుతుంది. అటువంటి కెనాల్లో ఈరోజు జూరాల ప్రాజెక్టు అధికారులు 1 మీటర్ నీళ్లు వదిలి వారబంది అని చెప్పి, ఇప్పుడు 2 రోజులైంది వారబంది పద్ధతిగా నీళ్ళు వదిలి, 2 రోజులు అంటే కూడా తలా 1 ఎకరా కూడా నీళ్లు పారలేదు. మొత్తం చేతులు ఎండిపోయినకి అవుతున్నాయి. మొన్ననే 3 రోజులు ఇడిచింది, 3 రోజుల్లో 1 రోజు మాత్రమే నీళ్ళు వచ్చినాయి. ఆ రోజే తడి దెబ్బతిన్నది, 10 రోజులు అవుతుంది ఇప్పటికి తడిచి. ఆ నీళ్లు దెబ్బతిన్నాక ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు ఇడిచిండ్రు, మళ్ళీ మామూలు నీళ్లు పోతున్నాయి, కింది లో లెవెల్ వెళ్ళిపోతున్నాయి. ఆ నీళ్ళు వెళ్ళిపోతున్నాయి కాబట్టి మాకు పొలాలకు అందుతలేవు, పంటలు మొత్తం ఎండిపోయి ఇదవుతున్నాయి. మళ్ళీ ఈ రోజుకే అయిపోయింది, 6 మంది టైం అయిపోయింది, మా రేపు ఉదయమే బంద్ చేస్తామని అంటున్నారు. దాని గురించి మేము MRO గారి దృష్టికి తీసుకొని వస్తున్నాము. పైన SC గారు, CE గారికి కూడా ఎంత చెప్పినా పట్టించుకుంటారు. SC గారు, ఈ గారు కూడా ప్రాజెక్టు అధికారులు ఎవరు కూడా స్పందిస్తలేరు కాబట్టి నీళ్లు లేవు, మమ్మల్ని ఏం చేయమంటారు. నీళ్లున్నన్ని రోజులు మొత్తం కిందికి వదిలేసిండ్రు. ఒక మినిస్టర్ గారి ప్రభుత్వాల మీద లేకుంటే ఇంకో ప్రెషర్ మీద వాళ్ళు కిందికి వదిలి ప్రాజెక్టులో నీళ్ళు లేవు. మేము వేసేదే మీటర్ నీళ్ళు, అంటే మీటర్ నీళ్ళు హాఫ్ మీటర్ మాకు హైట్ ఉంటుంది, అదేది డిస్ట్రిబ్యూటర్, ఆ డిస్ట్రిబ్యూటర్కి నీళ్ళు వస్తలేవు కాబట్టి మా రైతులంతా మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉంది. దాదాపు 8-10 వేల ఎకరాలు ఆయకట్ట కింద ఎండిపోతుంది. 5-7 గ్రామాలు, ఆ గ్రామాల పేర్లు కూడా చెప్తా. ఫస్ట్ జూరాల ఉంటుంది, ఆ తర్వాత గుట్టిపల్లి ఉంటుంది, ఆ తర్వాత మోట్లంపల్లి ఉంటుంది, ఆ తర్వాత ఆరేపల్లి ఉంటుంది, ఆ తర్వాత తిప్పడంపల్లి ఉంటుంది, ఆ తర్వాత రేజింతలు ఉంటుంది, కత్తెపల్లి ఉంటుంది, తుంపల్లి ఉంటుంది. ఇన్ని గ్రామాలకు ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటే ఆ డిస్ట్రిబ్యూటర్ నీళ్ళు వదలకుంటే మా పరిస్థితి ఏంది? ఎవరు స్పందిస్తలేరు అధికారులు. కానీ దాన్ని గమనించి మీ మీడియా వాళ్ళు కానీ మా కోఆపరేషన్ చేసి మా పట్టణం కాపాడాలని మేము కోరుతున్నాం. నా పేరు వేణు, ఆరపల్లి గ్రామం. D6 కెనాల్ కింద మా గ్రామం ఉంది. జూరాల ప్రాజెక్టు కింద D6 ఉంది. D6 కెనాల్ కింద 7 గ్రామాలు ఉన్నాయి. 7 గ్రామాలకు తో BJP అధికారులు నీళ్ళు ఇవ్వటం లేదు. ఉష్ణోగ్రతలు పెరిగిపోయినాయి. పంట పాలు పోసుకున్న సమయంలో నీరు అందకపోతే పంట అంతా పూర్తి స్థాయిలో దెబ్బతింటుంది. కాబట్టి మరి BJP అధికారులంతా స్పందించి రైతాంగాన్ని కాపాడాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా రైతులు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నారు. పంటలన్నీ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతింటున్నాయి. గత వారం కిందనే పంటలు చాలా దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఉష్ణోగ్రతలు అయితే ఏ విధంగా అయితే పెరిగినాయో,
పంట కూడా పాలు పోసుకునే స్థితిలో ఉంది కాబట్టి నీరు ఎప్పుడైతే పూర్తి స్థాయిలో మొక్కకు అందుతుందో అప్పుడే మరి కంకి అనేది గట్టిగా వస్తుంది కాబట్టి మరి అందరూ కూడా బీజేపీ అధికారులు స్పందించి మరి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీళ్లు ఇచ్చి ఎంతవరకు ఇచ్చినో అంతవరకు మరి ఒక ఎకర కూడా ఎండకుండా కాపాడతామని కూడా ఇంతవరకు కూడా మాట ఇచ్చింది కాబట్టి అదే స్థాయిలో పూర్తి స్థాయిలో మరి నీళ్లు డీక్సెక్స్ కెనాలకు వదిలి మరి మా రైతాంగాన్ని అంతా కాపాడాల్సిందిగా వేడుకుంటున్నాం. లేదు మేము ఏ ఆత్మకత్యకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు తోమస్ శ్రీనివాస్ రెడ్డి, కత్తెపల్లి గ్రామము. ఈ డీసిక్స్ మెయిన్ కెనాల్ కింద ఏదైతే ఉందో దానికి 20 ఆర్ డిస్ట్రిబ్యూటర్ కింద దాదాపు ఒక 10 ఎకరాలు వరి నాటు వేయడం జరిగింది. ఈ వరి నాటు చివరి దశ అంటే ఒక 20 రోజుల్లో కోతకొచ్చే స్టేజీ, ఇప్పుడు పాలు కంకి దశ ఉంది. ఈ 20 రోజులు కంటిన్యూగా మాకు వదిలిపెట్టింది అనుకో, 20 రోజుల వల్ల నాలాంటి రైతులకు దాదాపుగా మా గ్రామం నుంచి ఇంకా 3 గ్రామాలకు నీరు వెళ్ళాలి కాబట్టి చివరిగా ఏదైతే కత్తెపల్లి గ్రామం ఉందో ఇక్కడనే కొంచెం నీళ్ళు ఆగిపోయినవి. ఇంతవరకు ఈ విషయాన్ని ఈ గారికి, డి గారికి, ఏ గారికి, నేను నాతో సహా నా రైతులందరం వచ్చి ఎంతో మంది వచ్చి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్ పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తాం, మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం జింకలపల్లి గ్రామంలో చోరీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వన్పర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల ప్రాజెక్టు 6D కాల్వకు వారబందీ లేకుండా నీటిని విడుదల చేయాలని ఆత్మకూరు MRO కార్యాలయం ముందు రైతుల ధర్నా. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.